Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amit Shah to junior NTR bheti, TDP lo kalakalam. AP rajakeeyallo bhari twist. TDP lo kalakalam. Kendra Home Mantri Amit Shah to bheti karana junior NTR. Munugodu sabalo palgonenduku vastunna Amit Shah to cine hero junior NTR samayavesham karanunnaru. BJP netalu ee meraku Amit Shah junior NTR samayavesham kharaaru chesaru. ఈ రాత్రికి ఒక ప్రముఖ హోటల్లో అమిత్ షాతో జూనియర్ను విందుకు ఆహ్వానించారు. ఈ మేరకు బీజేపీ నేతలు ఈ ఆహ్వానాన్ని నిర్ధారించారు. ఒకవైపు బీజేపీతో దూరమైన టీడీపీ తిరిగి పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ మాత్రం టీడీపీతో కలిసే విషయంలో తమ అభిప్రాయం స్పష్టం చేయడం లేదు. ఈ సమయంలోనే ఇప్పుడు టీడీపీతో పాటు రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అమిత్ షాతో కలిసి విందులో పాల్గొనడం రాజకీయంగా ప్రకంపనలకు కారణమవుతోంది. అటు ఏపీలో పవన్ కళ్యాణ్తో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ ఇటు నందమూరు కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్తో ఇప్పుడు నేరుగా అమిత్ షా భేటీ కావడం తెలుగు రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ నటన మెచ్చి ఆయనతో సమావేశం కావాలని నిర్ణయించినట్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే రాజకీయ వ్యూహాల దిట్ట అయిన అమిత్ షా ముందస్తు రాజకీయ స్ట్రాటజీల్లో భాగంగానే తరక్తో సమావేశం అవుతున్నారని చర్చ సాగుతోంది. అయితే ఇప్పుడు ప్రధానంగా టీడీపీ నేతల్లో చర్చకు కారణమవుతోంది. తాను పూర్తిగా సినిమాలపైన ఫోకస్ చేశానని జూనియర్ ఎన్టీఆర్ కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అమిత్ షాతో భేటీ ద్వారా బీజేపీ ఇటు తెలంగాణలో అటు ఏపీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్ ను తమ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. తన తాత స్థాపించిన పార్టీ కోసం ఎప్పుడు అవసరమైనా తాను ముందుంటారని గతంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత టీడీపీ రాజకీయాల్లో దూరం పాటిస్తున్నారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రచారంలో పాల్గొనలేదు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మేనత్త పురంధరేశ్వరి బీజేపీలో కీలకంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు అమిత్ షా స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించాలని సూచించడం, కలిసి విందుకు నిర్ణయించడం ద్వారా ఇది కేవలం అభిమానంతో జరుగుతున్న సమావేశమా లేక బీజేపీ భవిష్యత్ రాజకీయాల్లో తారక కీలకం కాబోతున్నారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.